బాలకృష్ణ జై. హరునకు అవిభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికిన హల్యకున్ ద్రుపద కన్యకున అర్తిహరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నా దుజిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా శరది కరుణాపయోనిధి అని అడుగుతాడు గోపరాజు గారు. దుర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలం బగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛాభాషనోల్లాసకిన్ శివా నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఇప్పుడు ఆలోచించాడు అజామీలుడు, అయ్యయ్యయ్యో కొడుకు మీద భ్రాంతితో ఒక్కసారి నారాయణ అన్నందుకు నన్ను రక్షించారే, ఇంత వేదం చదువుకున్నాను కాల్చనా, అటువంటి తండ్రికి కొడుకునయ్యాను, తల్లిదండ్రుల్ని బయటికి తోసేశాను, దాయాదుల్ని తరివేశాను, భార్యని విడిచిపెట్టేశాను, ఆఖరికి బిడ్డల్ని కూడా కనలేదు, ఆఖరికి కొడుకు పేరు నారాయణ అని పెట్టి నారాయణ అన్నందుకు నన్ను రక్షించాడా స్వామి, చిచ్చి దుర్భరం ఈ జీవితం, నీ బతికిన బతుకు బతుకు కాదనుకున్నాడు. ఇన్నాళ్ళు ఆ తలంపులు తృప్తినిచ్చాయి, ఇప్పుడు ఆ తలంపులు జ్ఞాపకానికి వస్తే కాలిపోయాడు, పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. అజామీలోపాఖ్యానం పశ్చాత్తాపం మనిషిని ఎంత త్వరగా తిప్పేస్తుందో ఈశ్వరుడి వైపు నిరూపిస్తుంది. అందుకే అజామీలోపాఖ్యానంలో ప్రాణం పోసిన ఘట్టంలో పశ్చాత్తాపం ఒకటి. అందుకే పశ్చాత్తాపావిష్కారమే నిరాజనం. ఏదైనా ఒక వస్తువు కాలిపోవాలంటే ఘనం నుంచి ద్రవమై ద్రవం నుంచి వాయువు అవుతుంది, కర్పూరం తెల్లగా ఉండి అప్పటికప్పుడు ద్రవంతో అప్పటికప్పుడు కాలిపోతుంది. ఈశ్వర ఎన్ని తప్పులు చేసేసాను, మీ వైభవం తెలియక అజ్ఞానినామయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శశశైలసి కామణి. ఈ నీరాజనం ఎలా వెలుగుతోందో అలా నేను మీలో కలిసిపోవాలి అని ఆఖరణ నీరాజనం ఇస్తాడు. అలా పరమ పశ్చాత్తాపంతో ఉడికిపోయాడు. ఉడికిపోయి నేనికి ఇలా బ్రతకూడదనుకున్నాడు. వెళ్ళి ఎక్కడెక్కడ హరిభక్తులు ఉన్నారో వాళ్లతో కూర్చుని అదే పనిగా భగవన్నామం భగవత్ కథలు వింటూ పరవశించిపోయాడు. పోతనగారన్నారు, హరిభక్తులతో మాటలు ధరనెన్నడు చెడని పుణ్య ధనముల మూటలు. అలా ముక్తికాంత పూతోటలు అరిషడ్వర్గములు చేరని అరుదగు కోటలు. అసలు భగవద్భక్తులతో స్నేహం జీవితంలో కుదరాలి తప్ప భగవంతుణ్ణి కోరవలసిందంటూ ఉంటే అదొక్కటే. ఈశ్వర ఏ కారణానికి నాకు వారితో ఉన్న అనుబంధము చెడిపోకుండా కాపాడమని అడగాలి. నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయజు తపసమందార నాకు దయసేయగదే అంటాడు మాలాకారుడు. నీ పాదార్చకులతోడి నెయ్యము భగవద్భక్తులతో స్నేహం ఏ కారణానికి పోగొట్టుకోకూడదు, అదే రక్షిస్తుంది. వాళ్లతో మాట్లాడే మాటలు హరిభక్తులతో మాటలు ధరనెన్నడు చెడని పుణ్య ధనముల మూటలు. వాళ్ళు భగవంతుడి గురించి మాట్లాడతారు, అవి వినడం కూడా మహాపుణ్యం. అవి వర ముక్తికాంత పూతోటలు, ముక్తికాంత పూతోటలు వాళ్ళ మాటలు. అరిషడ్వర్గములు చేరని అరుదకు కోటలు, కామక్రోధలోభ మదమోహమాత్సర్యములు ప్రవేశించని కోటలు వాళ్ళ మాటలు. అందుకే మీరు చూడండి, రామకృష్ణ పరమహంస అంటారు, ఒక ఏనుగు వెళ్ళిపోతున్నప్పుడు ఇలా తొండమెత్తి పూలకొమ్మని వంచి లాగేస్తుంది, అదే పక్కన మామిటి ఉండి హా అన్నాడు అనుకోండి, అంకుశంతో తొండం దింపేస్తుంది. ఒక సద్భక్తుడితో కూడి ఉన్నామనుకోండి, ఆయన ఎలా బతుకుతున్నారు? ఆయన స్నేహితుడు అని చెప్పుకుంటున్నారు, రేపు పొద్దున 10 మంది ఏమంటారు, ఏమంటే మీరు ఆయనతో ఉంటారు ఏంటి అలా చేస్తున్నారంటారు, కాబట్టి వద్దు అని మానేస్తాడు. ఎప్పటికీ విరగని లోభగుణం దేనికి విరిగిపోతుంది అంటే భగవద్భక్తులతోడి చిలిమి చేత విరిగిపోతుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకర భగవత్పాదులు. అటువంటి సత్సంగం ఉద్ధరిస్తుంది. కళ్ళు లేని ధృతరాష్ట్రుడికి ఎందుకు కృష్ణ పరమాత్మ విశ్వరూప దర్శనం ఎందుకు ఇచ్చారు అంటే, తెలిసో తెలియకో విన్నాడా వినలేదా అన్నది వదిలిపెట్టండి, మహాభక్తుడైన విదురుణ్ణి రాత్రిపూట దగ్గర కూర్చోబెట్టుకుని మాటలు వింటాడు. సత్సంగం మహాపురుషులతో సంగం ఉంది కాబట్టి నేను ఇస్తున్నాను దర్శనమని విశ్వరూప దర్శనం చూపించాడు. సత్సంగం ముత్తినే పోదు, అందుకని మహాభక్తులైన వాళ్లతో చేరాడు, వాళ్లతో రోజు మాట్లాడేవాడు, చిట్ట చివర గంగా తీరానికి చేరాడు. యోగ మార్గంలో శరీరాన్ని ఇంద్రియాల్ని వేరు అన్న భావనతో వేరు చేస్తూ ఊర్ధముఖ చలనం చేసి ప్రాణాన్ని బ్రహ్మస్థానాన్ని భేదించి చిట్ట చివర పరబ్రహ్మమునందు కలిసిపోతున్నాడు. ఏ నలుగురు విష్ణుభటులు కనపడ్డారో వాళ్ళు మళ్ళీ కనపడ్డారు. పరమ మంగళ స్వరూపాలతో కనపడితే వాళ్ళకి నమస్కారం చేశాడు. నమస్కరించి విష్ణు పార్షదులలో ఒకడిగా విష్ణు స్వరూపాన్ని పొంది చేరిపోయాడు. ఎంత పైకి కింద పడిపోయాడో అంత పైకి మళ్ళీ వెళ్ళిపోయాడు పశ్చాత్తాప కారణము చేత.
ప్రాయశ్చిత్త కర్మ కన్నా మనిషిలో వచ్చిన పశ్చాత్తాపము ఎంత గొప్పదో నిరూపించింది అజామిలోపాఖ్యానం. ముద్దుగారి చూడరమ్మా మోహనమురారి వీడి మద్దులు విరిచిన మామాధవుడు, ముద్దుగారి చూడరమ్మా మోహనమురారి వీడే, మద్దులు విరిచిన మామాధవుడు, ముద్దుగారి చూడరమ్మా మోహనమురారి వీడే.